సిస్టమ్ ఇష్యూ డెస్టినేషన్ ఫర్ బోత్. ఇవాళ రెసిపీ ఏంటంటే చట్నీ పొడి. ఈ చట్నీ పొడి ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ముందుగా మీరందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈ చట్నీ పొడిని ఎలా చేయాలంటే ముందుగా ఒక చిన్న గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్ కొలతతో 2 గ్లాసులు శనగపప్పు పోసుకోవాలి. ఈ లోపల మనం స్టవ్ మీద బాణలు కూడా పెట్టుకొని వేడి చేసుకోవాలి. సో ఓ చిన్న గ్లాస్ తీసుకున్నాను, దానికి శనగపప్పు ఈ రకంగా 2 తీసుకున్నాను కొలత. ఈ లోపల బాణలు వేడెక్కింది, వేడెక్కిన బాణల్లో ఫస్ట్ ఒక గ్లాస్ శనగపప్పు వేశాను, ఆ తర్వాత ఇంకో గ్లాసు శనగపప్పు కూడా వేసుకోబోతున్నాను. సో వేసుకున్నాను అంటే ఈ రకంగా 2 గ్లాసుల శనగపప్పుని తీసుకొని దోరగా వేయించుకోవాలి. బాగా పచ్చివాసన పోయేంత వరకు దోరగా వేయించుకున్నాక దీన్ని తీసి ఒక బౌల్లో కానీ ప్లేట్లో కానీ పక్కకు పెట్టుకోవాలి. సో నేను ముందుగా శనగపప్పుని బాగా వేయించుకుంటున్నాను. ఇది సిమ్లో పెట్టి వేయించుకోవడం వల్ల దీని పప్పు అనేది లోపల వరకు బాగా పచ్చివాసన పోయి పప్పు బాగా వేగుతుంది. మనము ఈ చట్నీ పొడి నిల్వ పెట్టుకుంటాం కాబట్టి మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి కూడా బాగా దూరగా వేయించుకోవడం ఇంపార్టెంట్. ఆ తర్వాత వేడెక్కుతున్న బాణల్లోనే 1/4 ఆఫ్ పల్లీలు తీసుకున్నాను. 1/4 కప్ ఆఫ్ ఏ గ్లాస్ కొలత తీసుకున్నాను ఆ గ్లాస్ కొలతకి నేను పల్లీలు కూడా తీసుకొని బాగా వేయించుకుంటున్నాను. ఇది కూడా పచ్చివాసన పోయి అంటే శనగగింజలు ఆరు పల్లీలు కూడా దూరగా వేయించుకోవాలి. చట్నీలోకి ఎలా వేపుకుంటామో అలాగే వేపుకోవాలి. చట్నీ పొడి అనేది టిఫిన్స్లోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది. ఈ నాకు ఇప్పుడు పల్లీలు కూడా బాగా వేగాయండి. వేగిన పల్లీలను కూడా నేను పక్కకు తీసి పెట్టుకుంటున్నాను. ఇలాగో బాణలి వేడిగానే ఉంటుంది కాబట్టి ఒక ఎండు కొబ్బరి చిప్పను కూడా రెడీ చేసుకున్నాను. ఎండు కొబ్బరి చిప్ప తీసుకొని దాన్ని నేను ముక్కలు చేసి వేడిగా ఉన్న బాణల్లోకే వేస్తున్నాను. సో ఇలా ఎండు కొబ్బరి తీసుకొని దాన్ని ముక్కలుగా కట్ చేసుకున్నా. కట్ చేసుకున్న దాన్ని బాణలు వేడిగా ఉంది కదా, ఆ వేడిగా ఉన్న బాణల్లోనే ఈ ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా తీసుకున్నాను. ఆ తర్వాత దీన్ని కొద్దిగా లైట్గా వేపుకుంటూ ఈ లోపల దీనికి ఎండుమిరపకాయలు కరివేపండు రెప్పలు కూడా నేను రెడీ చేసుకుంటున్నాను. సో ఎండుమిరపకాయలు ఒక 7 to 8 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఆ తర్వాత కొద్దిగా చింతపండు రెప్ప కూడా తీసుకున్నాను. సో నేను ముందుగా ఈ ఎండు కొబ్బరి అండ్ ఎండుమిరపకాయలు వేపుకున్నా. ఆ తర్వాత కొద్దిగా చింతపండు రెప్ప కూడా తీసుకొని దీన్ని కూడా కొద్దిగా వేపుకున్నాను. ఆ తర్వాత మంచి సువాసన కోసము నేను కరివేపాకును తీసుకున్నానండి. ఈ కరివేపాకు ఒక 10 to 15 ఆకులు తీసుకుంటే మనకి చాలా సువాసన అనేది బాగుంటుంది. కరివేపాకు వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా బాగుంటుంది. హెయిర్ లాస్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ కరివేపాకును ఎక్కువ యూజ్ చేయండి. హెయిర్ లాస్ తగ్గి హెయిర్ గ్రోత్ అనేది వస్తుంది. ఆ తర్వాత హెల్త్ డైలీ ఫుడ్లో కరివేపాకు వాడడం వల్ల ఐరన్ కంటెంట్ ఇంప్రూవ్ అవుతుంది. ఆ తర్వాత మనకి జుట్టు నల్లబడుతుంది. అన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇది వేడెక్కింది అంటే బాగా వేగింది. దీన్ని కూడా తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఏ గ్లాస్ కొలతతో అయితే తీసుకున్నానో ఆ గ్లాస్ కొలతతోనే మినప్పప్పు కూడా తీసుకొని డబుల్ హార్స్ మినపగుండ్లు వాడుతున్నానండి. బాగున్నాయి అది. సో ఆ డబుల్ హార్స్ మినపగుండ్లు తీసుకొని ఆ గ్లాస్ కొలతో చాలా వేడెక్కుతున్న బాణల్లోనే దాన్ని కూడా దోరగా వేయించుకుంటున్నాను. సో అన్ని పప్పుల్ని పక్కకు తీసి పెట్టుకున్నాను. చల్లారింది. ఆ చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకుని పొడి కొట్టుకుంటున్నాను. కొంచెం బెల్లం ముక్క కూడా తీసుకున్నానండి. మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరి, కరివేపాకు, బెల్లం ముక్క, తర్వాత రుచికి కావాల్సినంత ఉప్పు అన్నీ సపరేట్గా వేపుకున్నాను. చల్లారించాను. తర్వాత మిక్సీ జార్ తీసుకున్నాను. తర్వాత రుచికి కావాల్సినంత ఉప్పు కూడా వేసి పొడి కొట్టుకున్నాను. సో నాకు చట్నీ పొడి అనేది రెడీ అవబోతుంది. నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చూడండి వేడి వేడి ఇడ్లీలోకి చట్నీ పొడి ఎంత బాగా రెడీ అయిందో. నేను ఇప్పుడు ఈ చట్నీ పొడిలోకి కాచిన నెయ్యి వేసి సర్వ్ చేయబోతున్నాను. చట్నీ పొడి దోశ ఇడ్లీ ఉప్మా ఏ టిఫిన్లోకైనా బాగుంటుంది. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ నా కమెంట్ బాక్స్లో పెట్టండి.